సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రామేశ్వరబండ గ్రామంలో సర్పంచ్ శ్రీమతి శ్రీధరణి అనంతరెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ నాగేష్ మరియు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు నాగరాజ్, మంజుల, రమేష్, యాదమ్మ, సాయిలు తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ సార్ ఫోటో కుర్చీ వెనక తీసుకో, కొంచెం కొంచెం కుర్చీ. అట్లా కాదు, కొబ్బరికాయ అంతిరెడ్డి గారు సన్మానించాల్సిందిగా ఉపసర్పంచ్ గారు అన్న చెప్పిటారు. పటాన్చెరువు మండల్ కోఆప్ 2వ వార్డు నెంబర్ నాగేశ్ అన్న గారు, రమేష్ గారు 6వ వార్డు నెంబర్, వార్డ్ నెంబర్లు అందరు ఎమ్మెల్యే సాహబ్ గారికి మన కార్యక్రమం అయిపోయింది. డబ్బుల పంపిణీ, డబ్బుల పంపిణీ లేవు, ఇట్లా వెనక కూసాయి. ఏర్పడ్డ గ్రామ పంచాయతీ రామేశ్వరం బండ, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ఓ ప్లాంటు, వాటర్ శుద్ధి ప్లాంట్ను ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ సభాధ్యక్షురాలు వెంకటరెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, అంతిరెడ్డి గారు, గ్రామ పంచాయతీ సభ్యులు, రామేశ్వరం పెద్దలు, ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ ఆర్ఓ ప్లాంటు
5 నుంచి 6 లక్షల రూపాయలు, అలాగే 20 లీటర్ల డబ్బా వాళ్ళకు అందుబాటులో ఇవ్వడము, భగవంతుడు కర్ణించక వర్ష లేక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా అవుతూ ఉన్నది. సింగూరులో మంజీరులో చుక్క నీళ్ళు రాలే, ఇంకా 2 నెలలు వెళ్ళి 3 నెలల కాలగిట పోతూ ఉన్నది. కాబట్టి ఇది అవసరం కాబట్టి అప్పుడు ఎంపీటీసీగా ఉన్న అంతిరెడ్డి అడగంగానే అప్పుడు స్వామిగౌడు మండలి చైర్మన్ ద్వారా 4 ఆర్ఓ ప్లాంట్లు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి రామేశ్వరం గ్రామానికి ఇవ్వడం జరిగింది, ఒకటి లక్డారం ఉంది, ఒకటి రుద్రారం ఉంది, ఒకటి నందిగామ ఉన్నది. కొద్దిగా గొప్ప మనకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించే మార్గంలో ముందుకు పోతాం. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ రామేశ్వరం గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎంబడెంబడే ఎలక్షన్స్ రావడం, 9-10 నెలల నుంచి ఎలక్షన్ పోవడం, దాంతోపాటు నూతనంగా గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవాలి, ఇక్కడ పక్కకే ఉన్న స్కూల్ భవనాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది, ఇక్కడ పక్కకు మనకు విలేజ్ కానుకొని ఉన్న లేఅవుట్లో బిల్డర్తో మాట్లాడి 500 గజాలు తీసుకోవడం జరిగింది. అందులో స్కూల్ బిల్డింగు, ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఊర్లో ఉండాలి, పిల్లలకు డిస్టర్బ్ కాకుండా జర దూరం ఉండాలని అక్కడ తీసుకోవడం జరిగింది. అతి తొందరలోనే ఒక ఈ మాసం వెళ్ళే లోపల ఈ గ్రామ పంచాయతీ భవనానికి అలాగే స్కూల్ భవనానికి 40-40 లక్షల రూపాయలతోటి ఈ 2 భవనాలు నిర్మించిస్తామనుకుంటే మీ అందరికీ మాటిస్తాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మొన్ననే సంవత్సరం ఎలక్షన్ మొదలు మనం పోయినాం. ఏది ఏమైనా సరే రైతుల పట్ల కానీ, డ్రింకింగ్ వాటర్ పట్ల కానీ, ఓల్డ్ ఏజ్ పింఛన్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అర్హులైన వారికి తప్పకుండా రైతు పెట్టుబడి, రైతు బీమా, అర్హులైన వారికి తప్పకుండా ఇక్కడ వేదిక పైన ఆశీలైన నాయకులు కానీ మీరు కానీ తప్పకుండా అందిస్తామని మాటిస్తూ ఉన్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ రామేశ్వరం గ్రామ పంచాయతీని, పటంచెరు మండలాన్ని, పటంచెరు నియోజకవర్గాన్ని మీ అందరి సహకారం తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మా సార్, సార్, సార్ తర్వాత